ప్రజల కోసం ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి చాలా ఆసక్తికరంగా ఉంటాయి, చాలా కలిసొచ్చేలా ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే ఒక కొత్త నిబంధనలను తెర మీదకు తీసుకొచ్చింది. చాలా అద్భుతమైన నిబంధనలు, చాలా సింపుల్గా ఇల్లు కట్టేసుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు, మీ ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, మొన్నటి వరకు ఉన్న ఎటువంటి నిబంధనలను ఇప్పుడు రద్దు చేసి కొత్త నిబంధనలను తెర మీదకు తీసుకొచ్చింది అనే దాని మీద నేను మీకు క్లుప్తంగా చెప్పబోతున్నాను. ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి సంబంధించి తెలంగాణలో ప్రభుత్వం ఒక కొత్త మున్సిపల్ చట్టాన్ని తెర మీద తీసుకొచ్చింది. ఈ మున్సిపల్ చట్టం వల్ల కొత్తగా ఇల్లు నిర్మించాలనుకునే వాళ్ళు చాలా లాభాలు పొందొచ్చు. మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఏళ్ల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి చెప్పులు అరిగేలాగా, కాళ్ళు అరిగేలాగా తిరగాల్సిన పని అస్సలు లేదు. అయితే ఇదందరికీ కాదు, భారీ భవంతులు, భారీ అపార్ట్మెంట్లకు నిర్మించాలనుకునే వాళ్ళకి కాదు. అయితే చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టాలన్న, అంటే ఒక 75 గజాల లోపు ఇల్లు, లేదంటే 65 గజాల లోపు ఇల్లు, లేదంటే 200 గజాల లోపు 200 చదరపడుగుల లోపు ఇల్లు నిర్మించాలనుకునే వాళ్ళకి కొన్ని అద్భుతమైన రూల్స్, అంటే కొన్ని అద్భుతమైన ఆఫర్లు తెర మీద తీసుకొచ్చింది. అవి ఏంటి అంటే కనుక, ఇంటి అనుమతులకు సంబంధించి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇల్లు నిర్మించుకోవాలంటే ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఇంటి అనుమతులు పొందాలి. పంచాయతీ పరిధిలో ఉంటే పంచాయతీ, హైదరాబాద్లో అంటే గ్రేటర్ కమ్యూనికేషన్ గ్రేటర్ ఇది కాబట్టి అక్కడి నుంచి జిహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొందాలి. అయితే ఇప్పుడు తాజాగా ఆ అనుమతులు పొందడం వల్ల చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అవన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఇంటి అనుమతులు చాలా సులభంగా లభించనున్నాయి. 75 గజాల లోపు స్థలంలో G+1, అంటే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు పైన ఇంకొక అంతస్తు తీసుకోవచ్చు అనమాట, G+1 ఇంటి నిర్మాణానికి ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను, 75 గజాల స్థలంలో ఇల్లు గనక మీరు నిర్మించుకున్నట్లయితే G+1 నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం నుంచి కానీ, జిహెచ్ఎంసీ గారి నుంచి కానీ ఎటువంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ కొత్త మున్సిపల్ చట్టం ద్వారా. అయితే వివరాలను మాత్రం ఆన్లైన్లో సమర్పించాలి, అది కూడా కేవలం 1 రూపాయి చెల్లిస్తే చాలు. భారీగా ఫీజులు కట్టి లంచాలు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కొత్త చట్టం ప్రకారం 1 రూపాయి చెల్లించి, నాది పలానా ఏరియాలో పలానా 75 గజాల స్థలంలో నేను G+1 నిర్మించబోతున్నాను, నాకు అనుమతులు కావాలి అని, అనుమతులు కావాలని కూడా కాదు, నా వివరాలు ఇవి, సోన్సో ఆ సర్వే నెంబరు, ఆ ల్యాండ్ నెంబర్ ఇవన్నీ పెట్టేసి మీరు ఆన్లైన్లో కనుక పొందుపరిస్తే ఆటోమేటిక్గా మీరు ఇల్లు నిర్మించేసుకునే సదుపాయం ఉంటుంది. దానికి ఆ వివరాలు చెల్లించినందుకు 1 రూపాయి మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇల్లు కట్టిన తర్వాత, మీరు ఇల్లు కట్టేసుకున్న తర్వాత మున్సిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందాల్సిన అవసరం ఉండదు. అంటే దానికి మీరు ముందు పర్మిషన్ తీసుకోవక్కర్లేదు, తర్వాత NOC కూడా ఏం అవసరం ఉండదు దానికి, ఇంకా కంప్లీట్గా 75 గజాల లోపు. అయితే ఇల్లు నిర్మించుకునే సదుపాయం ఉంది, ఇల్లు కట్టాక మున్సిపాలిటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందాల్సిన అవసరం లేదు కాబట్టి 64 చదరపడుగుల నుంచి 500 చదరపడుగుల విస్తీర్ణంలో 10 మీటర్ల ఎత్తులో, అంటే 10 మీటర్ల ఎత్తులో ఇల్లు నిర్మించుకోవాలంటే మాత్రం ఆన్లైన్లో డిక్లరేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే మీకు అనుమతులు వస్తాయి. 64 నుంచి 500 లోపు చదరపడుగులు వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ సమర్పించాలి ఆన్లైన్లో ఈ కొత్త మున్సిపాలిటీ చట్టం ద్వారా. మీరు ఇచ్చిన డిక్లరేషన్ అంటే మీ పూర్తి వివరాలు, మీ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కంప్లీట్, మీ డిక్లరేషన్ పొందుపరిచిన తర్వాత మీకు వెంటనే డిక్లరేషన్ సమర్పిస్తే వెంటనే అనుమతులు వచ్చేస్తాయి, దానికి కూడా ఎలాంటిది చెల్లించక్కర్లేదు. అయితే 200 చదరపడుగులు లేదా 7 మీటర్ల లోపు భవనాలు కట్టేవారు 10% బిల్డప్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ బిల్డప్ ఏరియా కూడా తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు మీరు చుట్టూ ఒక 10 మీటర్ల 10% అంటే మీరు ఎన్ని గజాల స్థలం ఉందో మీ దగ్గర అందులో 10% ఏరియాని మీరు బిల్డప్ ఏరియాగా తనఖా పెట్టాలి. ఇప్పుడు ఆ తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే, గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ అంటే ఇప్పటివరకు చెప్పిన అన్ని గుడ్ న్యూస్లే, ఇందులో ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఆన్లైన్ డిక్లరేషనే కదా, ఏదో ఒక వివరాలు పెట్టేస్తే సరిపోద్దు కదా అని అనుకుంటే గనక, మీరు పొరపాటున తప్పుడు వివరాలు గనక ఆన్లైన్ డిక్లరేషన్లో పొందుపరిస్తే
వాళ్ళ దగ్గర ఆల్రెడీ అన్ని ఫ్లాట్ నెంబర్లు సర్వే నెంబర్లతో వివరాలు ఉంటాయి ఆ కొత్త మున్సిపాలిటీ చట్టంలో. వాళ్ళ దగ్గర ఉన్న సర్వే నెంబర్లతో కనుక మీరు పెట్టిన డిక్లరేషన్ సంబంధించి మీరు ఇచ్చిన మీ వివరాలు, మీ పర్సనల్ వివరాలు, ఆధార్ కార్డులు ఇవన్నీ ఒకవేళ వాటితో ట్యాలీ అవ్వకపోయినా, ఆ వివరాలు పూర్తిగా తప్పని తెలిసినా, మీరు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మీకు కనీసం ఎటువంటి నోటీసు ఇవ్వకుండా వచ్చి ఇంటిని మొత్తం కూల్చేస్తారు. ఇది కొత్త మున్సిపాలిటీ చట్టంలో ఉన్న ఒక బ్యాడ్ న్యూస్. అంటే మీరు నిజాయితీగా ఉంటే గనక ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు సరైన ఆధారాలు అందులో పొందుపరిస్తే గనక ప్రభుత్వం మీకు పూర్తిగా సహకరిస్తుంది. ఒకవేళ దీన్ని ఒక ఆసరాగా తీసుకొని ఇదేదో బాగుంది ఆన్లైన్లో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు రూపాయి కదా పోతే పోయిందని ఎవరియో డాక్యుమెంట్స్ పెట్టేసి ఎవరియో ఆధార్ కార్డులు ఎవరో పేర్లు అందులో నమోదు చేసేసి ఒకవేళ మీరు ఇచ్చే డిక్లరేషన్లో పూర్తిగా కంప్లీట్గా తప్పుడు సమాచారం కనుక పెడితే, అది తప్పుడు సమాచారం అని తెలిస్తే కనుక వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి మీకు కనీసం ముందు ఒక నోటీస్ కూడా ఇవ్వరు, మీ ఇల్లు కూలుస్తున్నామని కూడా చెప్పరు. ఈ చట్టం ప్రకారం వచ్చి మొత్తం ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసి వెళ్ళిపోతారు. దానికి సంబంధించి మీరు తర్వాత ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఆ చట్టం అలా చెబుతుంది కాబట్టి తర్వాత మీరు కోర్టులకు వెళ్ళి కేసులు వేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు నిజాయితీగా మంచి ఆధారాలు ఇచ్చి మీరు నిజమైన ఆధారాలు అందులో పొందుపరిస్తే కనుక మీకు ప్రభుత్వం సహకరిస్తుంది, లేదంటే ఇల్లు కూల్చేస్తారు. ఇక 500 చదరపు అడుగులు అంతకంటే ఎక్కువ, లేదంటే 10 మీటర్లు లేదంటే అంతకంటే ఎక్కువ ఎత్తులో కనుక ఇల్లు నిర్మించాలనుకునే వాళ్ళు ఆన్లైన్లో 21 రోజుల్లో మాత్రం అనుమతి పొందాలి. అయితే ఎవరైనా ఈ నిబంధనలకు విరుద్ధంగా ఇల్లు నిర్మిస్తే, అంటే 500 చదరపు గజాలు దాటి కానీ ఇప్పటివరకు నేను చెప్పిన లెక్కలు ఏవైతే ఉన్నాయో నిర్మిస్తే కనుక, నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే ఇల్లు కూల్చేయడంతో పాటు వాళ్ళు ఎవరైతే ఉంటారో, సదర అప్లికెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 ఏళ్ళు జైలు శిక్ష అలాగే భారీ జరిమానా కూడా విధించడం జరుగుతుంది. సో ఒక రకంగా కరెక్ట్గా వెళ్ళిపోతే చాలా మంచిది, మంచి గుడ్ న్యూస్ ఇది. ఇల్లు కట్టుకునే వారికి, మధ్యతరగతి ప్రజలకి, కింది స్థాయి ప్రజలకి, వీళ్ళందరికీ కూడా అనుమతుల కోసం, మున్సిపాలిటీ అనుమతుల కోసం ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. లేకుంటే ఇలా తప్పుడు పనులు చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళు తర్వాత జైలు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.